హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ టాప్ మనం మీ వీడియోలో భారత రాజ్యాంగం మరియు అందులోని షెడ్యూల్స్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకుందాము ఇది పార్ట్ వన్ అనమాట ఓకేనా లేటెస్ట్ స్టార్ట్ భారత రాజ్యాంగం భారతదేశానికి సర్వోత్కృష్ట చట్టం ఇది భారత రాజ్యాంగం ద్వారా భారతదేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది గణతంత్ర ప్రతిపత్తి అయితే వచ్చింది రాజ్యాంగం ద్వారానే మన దేశానికి గణతంత్ర దేశంగా ఒక పేరైతే వచ్చిందనమాట గుర్తింపు ఇది ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన భారత రాజ్యాంగ సభచే ఆమోదించబడింది రాజ్యాంగము ట్వంటీ సిక్స్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ రోజున రాజ్యాంగ సభ ద్వారా ఆమోదం ఆమోదం చెందింది ఆమోదించబడింది తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని అమలు పరిచారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అయితే అమలు పరిచారు ఆమోదించింది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు అయితే యాభై పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఏం చేశారంటే భారత అయితే అమలు పరిచారు అమలు పరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం అనేది మన స్వతంత్ర భారతదేశం అప్పటికే ఫ్రీడమ్ వచ్చింది కదా సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం అవతరించింది అంట సర్వసత్తాక ప్రజాస్వామ్య మరియు గణతంత్ర రాజ్యాంగ అవతరణ అయితే చెందింది దాని తర్వాత పాయింట్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఆ రోజున మనం గణతంత్ర దినంగా అది రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాము నెక్స్ట్ పాయింట్ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాల్లో ఒకటి లిఖిత లిఖిత అంటే రాయబడిన రాయబడిన రాజ్యాంగాల్లో ప్రపంచంలోనే అతిపెద్దదంట లిఖిత రాజ్యాంగాల్లో ఒకటి అతి ఇది కూడా ఒకటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనమాట స్క్రిప్ట్ ఉన్నది నెక్స్ట్ వన్ అవతారిక నాలుగు వందల నలభై ఎనిమిది అధికరణాలు పన్నెండు షెడ్యూల్స్తో కూడిన గ్రంథం ఇది ఇది ఒక బుక్ గ్రంథము అందులో మొత్తం నాలుగు వందల నలభై ఎనిమిది అధికరణాలు ఉన్నాయంట తరువాత పన్నెండు షెడ్యూల్స్ కూడా ఉన్నాయంట నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణలో భాగంగా మన దేశం నలభై రెండు రాజ్యాంగ సవరణలో భాగంగా మన దేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారింది ముందేలా ఉండేది ఇది సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉండేది దాని తర్వాత నాలుగై నలభై రెండు ఫార్టీ సెకండ్ నలభై రెండవ రాజ్యాంగ సవరణలో ఏం చేశారంటే దీన్ని మన దేశంని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మార్పు చెందినది దాని తర్వాత భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ గురించి అయితే ఇప్పుడు చదువుకుందాము భారత రాజ్యాంగ రూపకల్పన సమయంలో ఎనిమిది షెడ్యూల్ ఉండగా ప్రస్తుతం పన్నెండు షెడ్యూల్ ఉన్నాయంటే స్టార్టింగ్లో భారత రాజ్యాంగంలో ఎనిమిది షెడ్యూల్ మాత్రమే ఉన్నాయి కానీ దాని తర్వాత దాన్ని పన్నెండు మారింది మారిందంటే ఇంకా కొన్ని ఇంకో నాలుగు అయితే దానిలోనికి యాడ్ చేశారు నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిదవ షెడ్యూల్ని చేర్చారంట పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో మొదటి రాజ్యాంగ సవరణ దీని ద్వారా తొమ్మిదవ షెడ్యూల్ని ఇందులో చేర్చారంట తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలం అంటే అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పదవ షెడ్యూల్ని రాజ్యాంగంలోకి అయితే చేర్చారంట టెన్త్ షెడ్యూల్ని ఎప్పుడు చేర్చారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అప్పుడు రాజీవ్ గాంధీ పిఎం ఉండే యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నెక్స్ట్ పాయింట్ ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల ద్వారా పదకొండు పన్నెండవ షెడ్యూల్స్ని అయితే చేర్చారంట నైన్టీన్ నైన్టీ టూలో సెవెంటీ త్రీ మరియు సెవెంటీ ఫోర్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల ద్వారా పదకొండు మరియు పన్నెండవ షెడ్యూల్స్ అయితే మన రాజ్యాంగంలోకి అయితే చేర్చారంట సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఈ షెడ్యూల్స్ పన్నెండు షెడ్యూల్ అని చెప్పారు కదా అవి ఏంటో తెలుసుకుందాము నేను ఈ ఫస్ట్ ఈ వీడియో పార్ట్ వన్ కదా దీంట్లో ఓన్లీ వాటిది నేమ్స్ అయితే టైటిల్స్ అయితే చెప్తున్నాను అంటే ఏ షెడ్యూల్ దేనికి సంబంధించిందని మాత్రమే చెప్తాను దాని తర్వాత వీడియోస్లో అయితే ఒక్కొక్క షెడ్యూల్ గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటవ షెడ్యూల్ భారత సమాఖ్యలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గురించి అంట భారత సమాఖ్యలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటవ షెడ్యూల్ రెండవ షెడ్యూల్ వచ్చేసి జీత భత్యాల గురించి ఉంటుంది జీత భత్యాల శాలరీస్ మూడవ షెడ్యూల్ వచ్చేసి ప్రమాణ స్వీకారాలంట నెక్స్ట్ వన్ నాలుగవ షెడ్యూల్ ఈ నాలుగవ షెడ్యూల్లో రాజ్యసభలో రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల స్థానాల విభజన గురించి రాష్ట్ర రాజ్యసభలోని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల స్థానాల విభజన గురించి అయితే ఉంటుందంట మనం ఐదవ షెడ్యూల్ ఏంటో చూద్దామా షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన గురించి ఐదవ షెడ్యూల్లో ఉంటుంది నెక్స్ట్ ఆరవ షెడ్యూల్ ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి ఆరవ షెడ్యూల్లో అయితే పొందుపరచడం జరిగింది తర్వాత ఏడవ షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన కేంద్రము రాష్ట్రాల మధ్యలో అధికారాన్ని విభజించడం దాని ఆ టాపిక్ మీద అయితే ఏడవ షెడ్యూల్ ఉంటుంది ఎనిమిదవ షెడ్యూల్ ఎనిమిదవది వచ్చేసి రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషలు అధికార భాషలు అంటారు కదా వాటిని వాటి గురించి అయితే ఉంటుంది తొమ్మిదవ షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్ ఏంటంటే న్యాయస్థానాల పరిధిలోకి రాని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన చట్టాలు న్యాయస్థానాలు అంటే కోర్టులు ఉంటాయి కదా వాటి పరిధిలోనికి రాని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినటువంటి కొన్ని చట్టాల గురించి అయితే ఇందులో ఉంటుంది పదవ షెడ్యూల్ ఏముంటుందంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంట పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము పదకొండవ షెడ్యూల్ వచ్చేసి గ్రామ పంచాయతీల అధికారాల గురించి అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది పన్నెండవ షెడ్యూల్ ఇది లాస్ట్ వన్ నగర పంచాయతీ పురపాలక సంఘాల అధికారాల గురించి అయితే పన్నెండవ షెడ్యూల్లో ఉంటాయి నేను నెక్స్ట్ మేము ఇప్పటి వరకు పన్నెండు షెడ్యూల్స్ దేని గురించి అని నేమ్స్ అయితే తెలుసుకు ఏ షెడ్యూల్ దేనికని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం రాజ్యాంగం గురించి రాజ్యాంగాన్ని ఆమోదించబడింది ఎప్పుడంటే ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదివరోజు ట్వంటీ సిక్స్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఆమోదించబడింది అమల్లోకి అయితే ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరు జనవరిని అమల్లోకి వచ్చింది వ్యవస్థ ఏంటంటే ఫెడరల్ పార్లమెంటరీ రాజ్యాంగ రిపబ్లిక్ అంట ఫెడరల్ పార్లమెంటరీ రాజ్యాంగ రిపబ్లిక్ ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం మన దేశం నుండి శాఖలుగా ఉంటుంది మూడు శాఖలు అన్నమాట ఒకటి ఎగ్జిక్యూటివ్ రెండు లెజిస్లేచర్ మూడు న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ లెజిస్లేచర్ తర్వాత న్యాయ వ్యవస్థ నెక్స్ట్ ఛాంబర్స్ ఏమో రెండు ఉంటాయి ఒకటి రాజ్యసభ రెండు లోక్సభ రెండు ఛాంబర్స్గా డివైడ్ చేయడం జరిగింది కార్యనిర్వహణ ఎలా అంటే ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం పార్లమెంటు దిగువ సభకు బాధ్యత వహిస్తుంది ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తాడు ఒక మంత్రివర్గానికి మంత్రివర్గము పార్లమెంట్ దిగువ సభకు అయితే బాధ్యతలు వహిస్తారంట తర్వాత న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందంటే న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు హైకోర్టు మరో జిల్లా కోర్టులుగా విభజించబడుతుంది సుప్రీంకోర్టు అయితే దేశానికి హైకోర్టులు అయితే రాష్ట్రాలకి జిల్లా కోర్టులు జిల్లా స్థాయిలో ఉంటాయన్నమాట ఇవి న్యాయ వ్యవస్థ గురించి తర్వాత ఫెడరలిజం ఏంటంటే ఇది ఫెడరల్ ఫెడరల్ నెక్స్ట్ ఎలక్టోరల్ కళాశాల ఏంటంటే అవును ఇది ఎలక్టోరల్ కళాశాల ఉంది రాష్ట్రపతి మరియు ఉపాధ్యక్ష ఎన్నికల కోసం చేస్తారంట రాష్ట్రపతి మరియు ఉపాధ్యక్ష ఎన్నికల కోసం తర్వాత ఎంట్రచర్స్ వచ్చేసి రెండు మనం ఇప్పుడు చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం రాజ్యాంగము ఇందులో సవరణలు మొత్తం నూట ఐదు సవర్ణలు అయితే చేశారు నూట ఐదు చివరిగా సవరించబడింది రాజ్యాంగం ఎప్పుడంటే పది ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి అడుగున నూట ఐదవ సవర్ణ ఈ తేదీలో జరిగింది అనమాట నూట ఐదవ రాజ్యాంగ సవరణ ఇప్పుడు జరిగింది పది ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి ఇదే చివరిగా సవరించబడింది ఇప్పటివరకు నూట ఐదు సవరణలు ఉన్నాయి సో మనము నెక్స్ట్ స్థానం గురించి తెలుసుకుందామా స్థానాలు పార్లమెంట్ హౌస్ న్యూఢిల్లీ భారతదేశం అంట పార్లమెంట్ హౌస్ న్యూఢిల్లీ భారతదేశం రచయితలు ఎవరు అంటే బీఆర్ అంబేద్కర్ ఈయన ముఖ్య పాత్ర వహించారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంట ఇతను బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ముఖ్య పాత్ర తర్వాత బిఎన్ రావు ఈయన రాజ్యాంగ పరిషత్కు రాజ్యాంగ సలహాదారు దాని తర్వాత సురేంద్రనాథ్ ముఖర్జీ రాజ్యాంగ పరిషత్ ప్రధాన ముసాయిదారుడు వీరితో పాటుగా కొందరు రాజ్యాంగ సభ యొక్క ఇతర సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారు అప్పుడు రాసే తర్వాత సంతకాలు ఎప్పుడు చే ఎవరెవరు ఎంత పని చేశారంటే రెండు వందల ఎనభై నాలుగు మంది రాజ్యాంగ సభ సభ్యులు సో మనం నెక్స్ట్ వీడియోస్లో ఇంకా పార్ట్ టూ పార్ట్ త్రీ అయితే వస్తాయి సో మన పాలిటీ టాపిక్ పైన అయితే నేను చాలా వీడియోస్ చేయబోతున్నాను అవన్నీ మీరు చూడాలనుకుంటే నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకొని నా ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఏ టాపిక్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్